హైదరాబాద్ జిల్లా ప్రజలను వణికిస్తున్న పెద్దపులి వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వస్తోందా? అటవీ అధికారులే కావాలని పులులను వదిలారా? ఇద్దరో ముగ్గురో చావును అటవీ అధికారులు కోరుకుంటున్నారా? గతంలో ఎన్నడూ ఇన్ని పులులు చూడలేదని గిరిజనులు చెబుతున్న మాటలు నిజమేనా? పులుల సంచారంలో ఏదో మర్మం ఉందని గిరిజనులు ఎందుకు భావిస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ స్టోరీ చూడాల్సిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల స్వైర విహారం అటవీ శాఖ అధికారుల హడావుడితో కొత్త విషయం బయటపడుతోంది. కొమరం భీం జిల్లాలో ఇప్పటికే ఇద్దరు గిరిజనుల్ని పులులు హతమార్చిన నేపథ్యంలో ఆదివాసులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. గతంలో ఈ స్థాయిలో కనిపించిన పెద్ద పులులు ఇప్పుడు గ్రామాల్లోకి రావడంపై గిరిజనుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడవి నుంచి తమను దూరం చేసేందుకు అధికారులే పులిని ఇక్కడికి తెచ్చి వదిలారని భావిస్తున్నారు. ఇప్పుడు పులులు చూస్తే ఇప్పుడు వచ్చిన పుల్లు ఇడిసబెట్టిన పుల్లు అంటాను. ఆ ఇడిసబెట్టిన పుల్లు అని చూస్తే ఇప్పుడు మాకు మేనగోడలు అవుతుంది. ఈమె ఆ మేనగోడల్ని బట్టిన కాడికి వెళ్ళి మేము చేనలో పోదామంటే మా గుండెలు ఇట్లా బట్టుకోకటి అవుతుంది. గుండెల మీద చేసుకొని ఉండు అవుతుంది. ఇన్నవా ఏ టైంలో పోతే ఎట్లా జరుగుతుందో, అది ఏ మూల నుంచి వస్తాయో ఎట్టు నుంచి వస్తాయో అన్నవి మాకు భయంకరమైన భయం అవుతుంది. అలా అలాంటప్పుడు మేము ఎట్లా పోదుమన్నా చెప్పు. ఇగో పోవాలంటే అయ్యి అన్ని పట్టుకోవాలి, అది ఎన్ని డిసీల్లో అన్ని పట్టుకోవాలి. పట్టుకున్నాకనే అప్పుడు మేము చేనల పోతట్టుంటది. మా మేము ఒక్కొక్కలము 20 బెట్టిళ్ళు పత్తి ప్యాకెట్లు, 30 బెట్టిళ్ళు, ఒకళ్ళు 15 బెట్టిళ్ళు, ఒకళ్ళు 10 బెట్టిళ్ళు ఇట్లాటిగా పెట్టున్నాయి. వాటికి కింది మందులు మీది మందులు ఇవన్నీ గడ్డి కలుపులు ఇవన్నీ తీసేది పెట్టిన కరుసులు ఉన్నాయి. ఆ కరుసులు అని ఎట్లా భరించుడు మేము వాటి మీద ఎలా తీసుతారం. అటవీ శాఖ అధికారులను గిరిజనులు అనుమానించడం వెనుక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. కుమరం భీం జిల్లాలో గత నెలలో ఇద్దరు గిరిజనులపై పెద్ద పులి దాడి చేసి హతమార్చింది. వేరువేరు పులుల దాడిలో ఇద్దరు చనిపోయారని అటవీ శాఖ నిర్ధారించింది. ఆ మేరకు పులుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతాల్లో కెమెరాలను అమర్చారు, బోన్లు ఏర్పాటు చేశారు, డ్రోన్ కెమెరాలు ఫారెస్ట్ డాగ్ స్క్వాడ్ తో హల్చల్ చేస్తున్నారు. సాధారణంగా పైకి కనిపించే తతంగం ఇదే. అటవీ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పోడు భూములను గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. అయితే పులుల సంచారం నేపథ్యంలో పొలాల వైపు వెళ్లకుండా అధికారులు అడ్డుకుంటున్నారు. పరోక్షంగా భూములపై ఆశలు వదులుకోవాలని సంకేతాలు పంపుతున్నారు. ఇటీవల గిరిజన యువతని పెద్ద పులి పొట్టన పెట్టుకున్న తర్వాత అటవీ శాఖ అధికారులు సిబ్బంది కొండపల్లి గ్రామానికి వెళ్లారు. అక్కడ కొందరు అధికారుల అంతర్గత సంభాషణలు విన్న గిరిజనులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దిగిడకాడ వేటినే తెచ్చి మరి ఇక్కడ వేటిండ్రు. అక్కడనైతే వాళ్ళే అది పెద్దగా దాటి ఇటు వచ్చింది. అక్కడనైతే వాళ్ళు ఇక్కడ పడతా అని నమ్మకం మాకేమున్నా సార్ చెప్పు. ఇక్కడనే అక్కడనే వెట్టిండ్రు పట్టిందంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తెచ్చి పెట్టిండ్రు రెండు బోన్లు. అవి ఏడ పడతాయి, ఏడ పడతాయి సార్. వాళ్ళు ఇడిచినాయి అని అట అవి బోన్లు ఎట్లా పడతాయి? వాళ్ళు ఇడిచినాయి ఎట్లా బోన్లు పడతాయి? పడాయి, ఎల్లో పడాయి సార్. పడాయి బోన్లలో మాత్రం పడాయి సార్. వాళ్ళు ఏం చేస్తారో మా సమాధానం లేదు. మాకు మళ్ళా ఏంటంటే మేము సమదాం అంటే మాకు పెద్ద కేసు. మళ్ళా దాన్ని ఒక నిమిషం పట్టది. ఏదో ఒక గొడుగుని పట్టినప్పుడు మేము ఇంత పాయిజన్ పెట్టినాం అనుకో సెకండ్ల చేస్తుంది. మా చెల్లె చచ్చింది. మా చెల్లె చచ్చినప్పుడు వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళ మీద ఏమైనా కేసు అయిందా? కాలే. అది ఇప్పుడు మేము పులిని చంపినట్టు నా పేరు కింద చెప్పని జీవిత ఖైదు చేస్తాను. మరో ఇద్దరు ముగ్గురు చనిపోవాలని అటవీ అధికారులు కోరుకుంటున్నట్టు గిరిజనులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కొండపల్లి గ్రామంలో పర్యటించారు, బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ క్రమంలో మంత్రిని గిరిజనులు అడ్డుకున్నారు, పోడు భూముల సమస్యను పరిష్కరించాలని కోరారు. అయితే త్వరలో సర్వే చేసి పట్టాలు ఇస్తామని మంత్రి చెప్పారు. దీనిపై గిరిజనులు అభ్యంతరం చెప్తున్నారు. సర్వే పేరిట కుట్ర చేస్తున్నారని అనుమానిస్తున్నారు. చేన్లు తీసుకుంటామంటాన్లు. చేన్లు తీసుకుంటే మేము ఎట్లా బతుకుతాము? సర్వా చేస్తానన్నాడు ఇప్పుడు అడిశాఖ మంత్రి వచ్చి. సర్వా చేయనీయం మేము మేమైతే తింటే. ఇక మేనేజర్ వచ్చి అప్పులు కట్టుల్ని అంటాడు. ఎక్కడ అప్పులు కడతలు, ఏం చేస్తాలు? పాస్బుక్లు కొందరికి ఇచ్చింది, కొందరికి ఇయ్యలేదు. పులులను బంధించడం పేరిట అటవీ శాఖ చేస్తున్న హడావుడిని కూడా ఆదివాసులు తప్పుబడుతున్నారు. అటవీ శాఖ అధికారులు కేవలం మొక్కుబడిగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిజానికి నవంబర్ 11న దిగేడ అటవీ ప్రాంతంలో గిరిజన యువకుడు విఘ్నేష్ ని పులి హతమార్చింది.
ఈ విషయంలో అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్పటికప్పుడు అటవీ ప్రాంతంలో కెమెరాలు బోన్లు బిగించారు. త్వరలోనే పులిని బంధిస్తామని ప్రకటించారు. నెల గడుస్తున్నా పులి ఆనవాళ్లు లభించలేదు. అడుగులను గుర్తించామని పులి మహారాష్ట్ర నుంచి వచ్చి తిరిగి అక్కడికే పోయిందని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. అయితే అనూహ్యంగా 28న కొండపల్లిలో గిరిజన యువతి నిర్మల పులి దాడిలో మృతి చెందింది. దీంతో మళ్లీ అటవీ శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని ఎప్పటిలాగే హడావుడి చేశారు. దిగేడులో పెట్టిన బోన్లను కొండపల్లికి తెచ్చారు. పులి తిరిగొస్తుందని బంధిస్తామని పాతపాటే పాడారు. రోజులు గడుస్తున్నా పులి రాలేదు. నిర్మల మృతితో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతాలకు వెళ్లడానికి జంకుతున్నారు. మరోవైపు అటవీ అధికారుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పులులు ఒకవైపు సంచరిస్తుంటే మరోవైపు బోన్లు పెట్టారని, అలా అయితే వాటిని అటవీ అధికారులు ఎప్పటికీ పట్టుకోలేరని గిరిజనులు మండిపడుతున్నారు. పులుల్ని బంధించటం అటవీ శాఖ అధికారులతో కాదని, తాము తలుచుకుంటే వాటిని చంపగలమని, చట్టాలకు లోబడి మౌనంగా ఉంటున్నామని గిరిజనులు వాపోతున్నారు. ఇక్కడైతే బోన్లను అయితే వాడాయి. మొన్న ఏమన్నాను చెప్పాను, నేను వస్తానే నలుగురు మాట్లాడుకుంటాను, మాట్లాడుకోక వస్తాను వచ్చవదని ఇట్లా పోయినా, ఇంకొక ఇద్దరు ముగ్గురిని కొరికితే ఎవ్వడు కూడా జంగట్లకు పోడు, మన ఫారెస్ట్లో పత్తి పెట్టాడు అని మాట్లాడుకున్నాడు. అది కూడా మేము విన్నాం. అది నేను విన్నా స్వయంగా. సుభాష్ ఉన్నాడు, మన సుమన్ ఉన్నాడు, మహేష్ ఉన్నాడు, వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకో ఇద్దరు ముగ్గురు కొరికితే ఎవ్వడు కూడా జంగలి పోడు, మన కంకలు దేడు బొంగులు, ఎవడు గుమ్ములు అల్లాడు, ఎవడు మన ఫారెస్ట్లో పత్తి పెట్టడు అని వాళ్ళు చెప్పుడు. ఇదిలా ఉంటే పోడు భూముల విషయంలో కొన్నేళ్లుగా అటవీ అధికారులకు గిరిజనులకు మధ్య ప్రత్యక్ష పోరాటమే సాగుతోంది. భూములు సాగు చేస్తున్న గిరిజనులపై అటవీ శాఖ దాడులు కేసులు నిత్య కృత్యంగా మారాయి. సహనం కోల్పోయిన గిరిజనులు కూడా తిరగబడిన ఘటనలు అనేక ఉన్నాయి. అడవుల పెంపకం పేరిట అటవీ శాఖ చేస్తున్న అత్యుత్సాహంపై అనేక విమర్శలున్నాయి. పులి సాకును చూపి పంట పొలాల వైపు గిరిజనులు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో గిరిజనులు అధికారులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అడవులపైనే ఆధారపడి జీవిస్తున్న తమను ప్రస్తుతం పులుల సంచారం పేరుతో అడ్డుకుంటున్నారని గిరిజనులు మండిపడుతున్నారు. పోడు భూముల్లోకి తమను వెళ్లకుండా చేయడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పులుల్ని కూడా అధికారులే తీసుకొచ్చి వదిలేశారనే ప్రచారం గిరిజన గ్రామాల్లో జోరుగా సాగుతోంది. అయితే దీనిపై అటవీ శాఖ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.